అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. టుడేస్ ఎ వెరీ బిగ్ డే, ఐ కెన్ సే, ఇన్ మై లైఫ్ అండ్ కెరీర్. ఎట్లా అంటే, నేను కూడా ఇక్కడ విద్యార్థినే. 1986లో పాస్ అయ్యాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. సో మీ అందరికన్నా చాలా చాలా చిన్నవాడిని. మీకు పుత్రుడు లాంటి వాడిని, సో ఐ కెన్ సే. సో రియల్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ హానర్ ఫర్ మీ టు స్టాండ్ బిఫోర్ యూ ఆల్ యాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద సేమ్ కాలేజ్. చాలా చాలా నేను ఈ హోదాని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సో దిస్ ఇస్ రేరెస్ట్ అకేషన్ ఫర్ మీ టు స్టాండ్ బిఫోర్ యూ ఆల్. ఈ కాలేజీలో మీరు చెప్తున్నటువంటి స్మృతులు చాలా చాలా గొప్పవి. మేము కూడా ఇట్లాగే అనుభవించాం. మీకన్నా ఒక కొంచెం తక్కువే అనుకుంటా, ఎందుకంటే అప్పుడున్న కల్చర్ కానీ లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది చూస్తుండే జనరేషన్స్లో. నేను ఎందుకంటే ఇక్కడ 86 తర్వాత 89లో ఇక్కడ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 90s వరకు ఒక రకంగా ఉంది. సో 90s కంప్లీట్ అయ్యి 2000 ఆన్వర్డ్స్ ప్రైవేట్ కాలేజెస్ అనేవి స్టార్ట్ అయినాయి స్టేట్లో. స్టార్ట్ అయ్యి అవన్నీ కూడా దీనికి అఫిలియేట్ చేయడం జరిగింది జేఎన్టీ కాకినాడకి. అక్కడి నుంచి కొంచెం మార్పు రావడం మొదలైంది క్యాంపస్లో. ఎట్లాగంటే గ్రాడ్యువల్గా అప్పుడు ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కూడా రిటైర్ అవుతూ ఉండడం, కొత్త వాళ్ళు రావడం క్యాంపస్లోకి, కొత్త ఫ్యాకల్టీ, అట్లాగే బాధ్యతలు కూడా ఫ్యాకల్టీ మీద చాలా పెరిగినాయి. లైక్ మానిటరింగ్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ విచ్ ఆర్ అఫిలియేటెడ్ విత్ జేఎన్టీ కాకినాడ. సో దాంతో స్టూడెంట్స్ మీద శ్రద్ధ కూడా తగ్గింది ఫ్యాకల్టీకి. ఎందుకంటే ఇంతకుముందు నేను ఇక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంత డెడికేటెడ్గా ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు నేను చూశాను. అటువంటిది గ్రాడ్యువల్గా నేను ఫ్యాకల్టీ అయిన తర్వాత కూడా అటువంటిది కొంతకాలం కంటిన్యూ అయింది. బట్ 2000 ఆన్వర్డ్స్ ఆ డెడికేషన్ ఇంటూ తగ్గుతూ వచ్చింది క్రమేపీ. ఈనాడు మా ప్రిన్సిపల్ గారు చెప్పారు ల్యాబొరేటరీ అనేది చాలా తగ్గిపోయిందని. అది 100% కరెక్ట్ అండి. అంటే ఈరోజు ల్యాబొరేటరీలో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలంటే చాలా తక్కువ మందినే చూడగలుగుతున్నాం. అందరూ కూడా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ల్యాబొరేటరీస్లో ఉండడం, వాళ్ళకి తెలిసింది చెప్తూ ఉండడం, కుర్రాళ్ళు కూడా ల్యాబొరేటరీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, అందరూ కూడా సిమ్యులేషన్, ప్రతిదీ కూడా సిమ్యులేషన్కి అలవాటు పడిపోయారు. ఆ ఫోన్స్, అట్లాగే గూగుల్లో సెర్చ్ చేయడం, బుక్ రీడింగ్ కూడా తగ్గిపోయింది. సో అటువంటి రకరకాల హ్యాబిట్స్ కొత్తవి రావడం జరిగింది. దాంతో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కూడా తగ్గిపోయింది. సో అట్లాగే ఈ స్టూడెంట్స్కి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ స్టూడెంట్స్కి మన యొక్క ఈ కాలేజీ యొక్క ఔన్నత్యం పూర్తిగా వాళ్ళకి తెలియదండి. సో అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళందరూ వచ్చినప్పుడు ఈ క్యాంపస్కి, సో ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతే, సో మనం ఎంత గొప్పవాళ్ళం ఏంటి అనేది వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. మీ యూ విల్ బికమ్ ది ఇన్స్పిరేషనల్ ఫర్ దెమ్. లైక్ ఏం చేయగలం మనం, శ్రీధరన్ గారు కానీ, అట్లా మన శాంతాబయటిక్ ప్రసాద్ రెడ్డి గారు కానీ, చాలా చాలామంది స్టాల్వార్డ్స్ ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కాలేజీ నుంచి అని కూడా చాలామందికి తెలియదండి. సో అట్లీస్ట్ మీరు ఇటువంటి ఇప్పుడు గ్యాదర్ అవుతున్నప్పుడు వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతే మీ యొక్క అచీవ్మెంట్స్ వాళ్ళతో షేర్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళకు కూడా డిఫరెంట్గా ఆలోచించి మంచి పొజిషన్స్లోకి వాళ్ళ కెరీర్స్ని తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను. అట్లాగే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ డొనేటింగ్ 14 ల్యాక్స్ అండ్ 6000
for setting up a reading room. అంటే ఇక్కడ ఏసీ రీడింగ్ రూమ్ అనేది లేదు. సమ్మర్లో చాలా ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్. ఆ దృష్టితో నేను ఏసీ రీడింగ్ రూమ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక మన శంకర్రావు గారు అడిగినప్పుడు చెప్పడం జరిగింది. సో దిస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టు గెట్ సెపరేట్ ఫెసిలిటీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అవర్ స్టూడెంట్స్ రీడింగ్ ఇన్ ఏసీ రూమ్. రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అట్లాగే ఇంకో మంచి కార్యక్రమం మీరు చేస్తున్నారని విన్నాను, దట్ ఈస్ కీడ్స్ని హైదరాబాద్లో స్థాపించడం జరిగిందని చెప్పారు. అటువంటిది కాకినాడలో కూడా స్థాపించి ఒక చాప్టర్ కింద అట్లీస్ట్, సో ఫ్రమ్ డిఫరెంట్ బ్యాచెస్ అందరూ కూడా ఒక ఆర్గనైజేషన్ కింద పనిచేస్తూ కాకినాడ కూడా సంథింగ్ మనం కంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందేమో నా ఆలోచన. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్, జస్ట్ ఆలోచించండి. అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఆ ఆర్గనైజేషన్ కింద కొంత డొనేట్ చేయడం, కొన్ని సేవా కార్యక్రమాలు కాకినాడ ప్రజలకి అట్లీస్ట్, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంత ఇది కంట్రిబ్యూట్ చేస్తారు కాకినాడకి అనేది కూడా ఉంటే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన, చిన్న మనవి టు యూ ఆల్. ఎందుకంటే నా స్వార్థం కూడా ఉంది, నేను కాకినాడ వాడినే, నేటివ్ ప్లేస్ కూడా కాకినాడే. నా చిన్నప్పటి నుంచి కూడా కాకినాడ కాలేజీ చూపిస్తూ ఉండేవాళ్ళని, ఇక్కడ చదువుకుంటే చాలా బాగుంటుంది, ఇట్లా చదవాలి, ఇక్కడ ఇందులో రావాలంటే ఏ ర్యాంక్ రావాలి అనే ఒక చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ మా ఫాదర్ చెప్తూ ఉండేవారు అనమాట, ఒక చాలా గ్రేట్ కాలేజీ రా అని చెప్పి. నేను ఇక్కడ మెక్లార్న్ హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను 10th వరకు, తర్వాత పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను, తర్వాత ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ఇమీడియట్గా. ఇక ఎగ్జాక్ట్లీ అది సార్. సో అదొకటి ఆలోచన చేయండి. అట్లాగే ఈ ఇయర్ ప్లాటినం జూబిలీ ఇయర్ అండి, 2020 జూలై 16th నుంచి స్టార్ట్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ ఎండ్ ఆన్ 16th of July 2021. సో దానికి ఈ వన్ ఇయర్ను ప్లాటినం జూబిలీ ఇయర్గా మేము గుర్తించడం జరిగింది. సో దీనికి కూడా స్టీరింగ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి కొన్ని కార్యక్రమాలు కండక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో దాన్ని కూడా మీ వంతున పార్టిసిపేట్ చేసి ఒక సెమినార్స్లో కానీ వర్క్షాప్స్లో కానీ, సో సంథింగ్ మీ దగ్గర కూడా ఏమైనా ఆలోచనలు ఉంటే ఎట్లా చేస్తే బాగుంటుంది, ఒక కన్వెన్షన్ హాల్ కానీ కన్వకేషన్ హాల్ కానీ ఇట్లాంటి కూడా మనం ఒక ఆలోచన చేయాలి. దానికి కూడా మీ తరపు నుంచి సూచనలు సలహాలు కోరుతున్నానండి. సో రీసెంట్గా లాస్ట్ డిసెంబర్ 27th మేము మీట్ అయ్యాం ఇక్కడ మా రీయూనియన్ మా బ్యాచ్ వాళ్ళు, అబౌట్ 40 మెంబర్స్నే గ్యాదర్ అవ్వడం జరిగింది. బట్ మీరు చాలా పెద్ద గ్యాదరింగ్ మీది, రియల్లీ ఇట్స్ వెరీ వండర్ఫుల్, వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా బాగుంది, చాలా ఇన్స్పిరేషన్గా ఉందండి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ద ఇన్స్పిరేషనల్ టాక్ బై మన వరప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే అశ్విన్ సుబ్బారావు గారు చెప్పినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. డెఫినెట్గా విల్ ట్రై టు ఫాలో ఫ్రమ్ అవర్ 50+ ఆన్వర్డ్స్ విచ్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. నేను కూడా 50+లో ఉన్నాను, 54లో ఉన్నాను. చాలా మంచి సూచనలు అండి అవన్నీ. సో డెఫినెట్గా వీ విల్ ట్రై టు ఫాలో అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆల్ దిస్ మెసేజెస్ ఫ్రమ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పీసీ గారికి షాల్ వాతో చిన్న సత్కారం అందజేయవలసిందిగా కోరుతున్నాం. Request you to please bring the shawl, sir.